వెల్కమ్ టు మీ సీన్ ద ట్రావెలర్. నన్ను లేకుంటే నేను అన్నాడా? అన్న తిరిగి మాట్లాడుతున్నాను. మరి ఇట్లా ఏం చెప్తాం కదా, మరి అమ్మ ఎట్లా నువ్వు సాగాలి కదా. నువ్వు పెద్దవాటి 6 నెలలు నువ్వే ఇవ్వాలి, 6 నెలలు నేను. అది నువ్వు అన్నది కరెక్టే తమ్ముడు, నేనే నా కొడుకుల మీద నేను బతుకుతానరా. నువ్వు సాదు, నా మాట నువ్వు సాదు. మనకు తల్లిదండ్రులు సాదలేదా? నువ్వు సాదు తమ్మయ్య, తర్వాత చూద్దాం. లేదు, అట్టేటట్టుంది. నీ నువ్వు పెద్దవని కాబట్టి నువ్వే మాకు కావాలి. నేను లేదు, నా పరిస్థితి మంచిగా లేదు తమ్మి. అట్లనే అన్నది, నా పరిస్థితి మంచిగా ఉందంటే నేనే చదువుతాను అమ్మ. పరిస్థితి పరిస్థితి కాదు, నువ్వే చదవాలి అంతే. నువ్వు చదవా? నేను చదవాను అన్నా. నేను 6 నెలలు నేను చదువుతాను. నువ్వే చదవాలి. నువ్వు 6 నెలలు చదివినాక నేను 6 నెలలు చదువుతా. అట్టేట్టుంటుందా, కొద్దిగా నాకు పరిస్థితి మారిపోయిందిరా, నేను ఏం చేయాలి? నేనే కొడుకుల మీద బతుకుతాను రా. చూడు నా మాట, నేను పెద్దోడిని. నువ్వు సాధుడు సాధుడే, నువ్వు సాధినాక నేను చదవకపోతే అప్పుడు నువ్వు అడగాలి. నువ్వు ఎంతో ప్రయత్నం చేద్దామ్మా, నా మాట ఇంకా అది వినదు రా, ఇంట్లో చెప్తే వినదు రా. మా ఇంట్లో వాళ్ళు ఆయనతో కూడా మా ఇంట్లో వాళ్ళు ముఖాలు నొప్పులు అంటూరు, ఒళ్ళు నొప్పులు అంటూరు, వాళ్ళకు నడవదు. మరి గట్లంటే ఎట్లా? నువ్వు 6 నెలలు, నేను 6 నెలలు రైటే. మనకు చెప్పేది లేదు. నువ్వు 6 నెలలు మొగాలు చదువు, నేను 6 నెలలు వెనక చేస్తా. నేను పెద్దోడిని, నేను చెప్పినట్టు నువ్వు ఇంత వాడు, నువ్వు చెప్పినట్టు నేను విన్నా అన్నారా? చెప్పు, నువ్వే చెప్పు. అది రైటే, నేను చెప్పినట్టు నా భార్య అనేది కదా. ఇప్పుడు నా భార్యకు ఒళ్ళు నొప్పులు, పై నొప్పులు, ముఖాలు నొప్పులు, ఎట్టుంటుంది? గట్లంటే ఎట్లరా, నా పరిస్థితి మంచిగా ఉందంటే నేనే చదువుతాను అమ్మకు. పరిస్థితి నీకు మంచి లేదంటే నాకు మంచి లేదంటే ఎవరు చదవాలి? ఇక ఉన్నది మన ఇద్దరం, మన ఇద్దరే కాదా? అందుకనే నువ్వు సాధినాకనే నేను చేస్తా. ఇప్పుడు పాలు కరెక్టే పంచుకున్నాం కదా, నువ్వు 2 ఎకరాలు, నేను 2 ఎకరాలు. నువ్వు 6 నెలలు చదువుడు, నేను 6 నెలలు చదువుడు. అందు కాబట్టి నువ్వు పెద్దోని కాబట్టి పెద్దోడు నువ్వు మొగాలు అమ్మని చదవాలి. అట్లంటే ఎట్లరా, నేనేం చేయాలి? ఎట్లా అంటే మరి నా భార్య అయితే నా భార్య ముఖాల నొప్పులు, వెనొప్పులు, సర్వ రోగాలతో బాధపడుతుంది. కాబట్టి ఇప్పుడే నేను సాదు అని నేను చేయలేను. నువ్వు మొగాలు చదవాలి, నేను ఎంత సిరి అది కాదురా, నీ భార్య మంచిగా ఉందంటే ఏంటిదని చెప్తాం? మంచిగా ఉందంటే ఏంటిదని చెప్తాం? సాత్తది మా భార్య మంచిగా ఉందని నువ్వు ఎట్లా నువ్వు మంచి? నా భార్య అంటే చాలా ఈ నొప్పులతో ఉంది, ఆమెకేంత మంచిగా ఉండేది? మరి సాత్తేంది? నా భార్యకు ముఖాల నొప్పులు అని అంటేనే ఉన్నా. నా భార్య చాదవా? నేను చాదా అని అంటున్నానా? మరి గట్లా మాట్లాడుతున్నాను. ఏంటి, ఏం మాట్లాడుతున్నా? నేను ఏమన్నా నీకు అందాలా? నీ భార్య మంచిగా ఉన్నది, నీ భార్య నీ భార్య చనిపోయినట్టు నా భార్య చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు? చెప్పు, నువ్వే చెప్పు. ఆడికి వస్తుంది కదా, ఏ మాట మాట్లాడుతున్నా? మళ్ళా ఏ మాట మాట్లాడుతున్నాడు, ఏ మాట మాట్లాడుతున్నాడు మళ్ళా? అది కాదా, నేను ఏం మాట్లాడినా నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది నాకు అర్థం కాదు అనుకుంటున్నావా? ఏమైంది అర్థం? ఇప్పుడు నీ మాట అనేది నీ భార్య మంచిగా ఉంది కదా అంటే నా భార్య మంచిగా ఉన్నది నువ్వు ఎట్లా అంటావు? అంతే తప్ప, తప్పు కదా? ఏం తప్పు? తప్పే అది. ఏం మాట్లాడవు, నీకు అర్థం అవుతుంది అది. అరే నువ్వు ఏం మాట్లాడవు, నువ్వు నీకు అర్థం కాక నాకు అంటున్నావు మళ్ళా? అర్థం అయినట్టే ఉన్నది. ఏంటి 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 నువ్వు ఎంత నీ లెక్క ఎంత? నువ్వు ఎంత
నిన్ను ముసోడ ఒక దన్ను అంతే ఆడ పోయి పడతావు. అరే నేను అన్నరా అన్న 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 మాట్లాడే మాట్లాడలే అన్న మాటలే అన్న మాట మాట్లాడే నేను అన్నను నా వెనుక నువ్వు నేను పుట్టి అట్లా మాట్లాడతలేవు కదా. ఏం మాట్లాడలేదు నీ భార్య చనిపోయింది నా భార్య కూడా చనిపోవాలనుకుంటున్నాను. నేను అన్నాను రా మాట మంచిగా అన్న మంచిగా ఉన్నదంట. నువ్వు ఎంత ఎక్కేంత తంతెల కింద పడతావు నన్ను లేకుంటే నేను అన్నాడు రా అన్న తిని మాట్లాడుతున్నాను. మాట్లాడు అన్న తిని మాట్లాడుతున్నావు. కోపం బాగొస్తాను కోపం కాదు. నువ్వు ఫస్ట్ నువ్వు ఏం చేసావు? నువ్వేం చేసావు? నీ భార్య మంచిగా ఉంది కానీ నా భార్య మంచిగా ఉంది. నువ్వు ఎట్లా మంచిగా ఉందా? సాగు అన్నారా అంటే తప్ప అంటే తప్ప తప్ప తప్పున్నారా? మంచిగా మాట్లాడు జాగ్రత్త మాట్లాడు. తండ్రి ఆడితే అడ వడాలి అక్కడ పడతావు తమ్మ ఒక తనుకు ఎక్కడ అవో అక్కడ తమ్మ నాకు కనిపించలేదు. నాకు కనిపించలేదు అది కనిపిస్తుంది తన్నక కనిపిస్తుందిరా అది కాదు గుర్తుంటే ఒక తండ్రి నేను ఇప్పుడు నివేదన నేను అన్నా అన్నా అన్నాను గుర్తురా నేను అన్నా నా మాట ఏంటా నీ పాపం దక్కది నా మాట ఏంటా అన్నా అన్నద్దు పాప ఎట్టాను చిన్నప్పుడు మనం ఎంత మంది కూడున్నావురా నీకు ఆడిపించిందిరా తినిపించిన ఆడిపించిన బల్లె కూడా పంపిన ఇంత మాత్రం ఇంత ఆవేశం పడతావు తమ్ముడు ఎందుకురా? అమ్మను నేను మా చూసుకుంటా నువ్వేం బాధపడదు బాధపడదు ఏ నువ్వు ఏడదు నువ్వు కూడా బాధపడదు మంచిగా ఉండాలి మనం కొన్ని రోజులు మంచిగా ఉండాలి. ఏంటంటే చేంజ్ ఆవేశంలో ఇద్దరం ఆవేశం ఎందుకురా? నీకు చిన్నప్పుడు తినిపించిన తాగించిన పాలు తాగించిన ఎందుకురా అట్లా తొందరపడ్డా? అన్న ఏదో చెరిగి ఆవేశంలో నాది జరుగుడు కొంత పొరపాటే. సరే తమ్ముడు ఇప్పటికైనా మంచిగుండు. చెరిగి ఆవేశంలో ఇద్దరం తప్పు చేసినాము ఏదో అది మనసులో పట్టుకోకు అన్న. శని కావేశం ఎప్పుడే కానీ మానవునికి మంచిది కాదు తమ్ముడు నా మాటను నన్ను మంచిగా దాచుకోవాలి మనం. చెప్పద్దు మనకి ఎవరు చెప్పొద్దు అయిపోయింది. Mm-hmm.